సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అక్కడ చోట ఓ బెగ్గర్ ఐఫోన్ 15 ప్రో కొనేందుకు ఓ మొబైల్ షాప్ లో కడుగు పెట్టాడు. ఐఫోన్ 15 కొంటావా బయటకు నడు అంటూ గద్దించేసరికి అతను నిరాశగా వెనక్కు తిరిగాడు. రెండు మూడు షాపుల్లో ఇదే రెస్పాన్స్. మరి ఆ యాచకుడి ఐఫోన్ కోరిక తీరిందా? కనుక్కుందాం పదండి. రాజస్థాన్ రాష్ట్రం జోధ్పూర్ నగరం. ఆ సిటీలో ఓ మొబైల్ షాపింగ్ కాంప్లెక్స్. అక్కడ ఓ షాపులోకి మాసిన గుడ్డలతో తైల సంస్కారం లేని తలతో భుజాన ఓ పాత మూటేసుకొని ఐఫోన్ 15 ప్రో కొంట చూపిస్తారా అంటూ ఓ యాచకుడు అడుగు పెట్టాడు. అతని వాలకం చూసి సేల్స్ మెన్కు చిరాకేసింది. బెగ్గరేంటి, ఐఫోన్ ఏంటి అన్నట్లుగా అతన్ని చూసిన ఆ సేల్స్ మ్యాన్ షాప్లో ఫుల్గా స్టాక్ ఉన్న ఐఫోన్ 15 లేదంటూ తేల్చి చెప్పేశాడు. అక్కడే కాదు, మరో రెండు మొబైల్ షాపుల్లో అతనికి ఇదే రెస్పాన్స్ ఎదురైంది. అటు ఇటుగా 1.5 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఫోన్ ఓ బెగ్గర్ కొనడమేంటి అన్నది వాళ్ళ ఆలోచన. వాళ్ళకేంటి, ఆ స్థానంలో ఉంటే మనకైనా అదే అనిపిస్తుంది కదా. అయితే ఆ యంగ్ బెగ్గర్ పట్టు వదలలేదు. అక్కడ మరో షాప్లో అడుగు పెట్టాడు. సార్, ఐఫోన్ 15 కొంటా చూపించరోని అతను చేసిన రిక్వెస్ట్కు ఆ షాప్ ఓనర్ ఏ కలలో ఉన్నాడో కానీ వెంటనే ఓకే అన్నాడు. ఫోన్ ఆ యాచకుడి ముందు పెట్టాడు. ఫీచర్స్ అన్నీ ఓపిక్గా వివరించాడు. అంతా ఓకే అవడంతో బిల్లు వేశాడు. ఆ బిల్లు చెల్లించేందుకు ఆ బెగ్గర్ తన భుజం మీదున్న మూటను కిందకు దింపాడు. అందులో ఉండే 1.5 లక్షల విలువైన 5 రూపాయల నాణ్యాల్ని ఓ గుడ్డపరిచి కుమ్మరించాడు. ఇదేంటిది, 1.5 లక్షల పేమెంట్కు ఇంత చిల్లర అని ముందుగా కాస్తంత సందేహించిన ఆ తర్వాత ఆ చిల్లర తీసుకునేందుకు ఓకే అన్నాడు. ఆ మొత్తం లెక్కేసేందుకు ఆ షాపులో సిబ్బందికి అటు ఇటుగా ఓ అర రోజు పట్టింది. ఆ బెగ్గర్ చేతికి ఐఫోన్ వచ్చింది. మొత్తానికి సేల్ పూర్తయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, యాచకుడి రూపంలో వచ్చిన ఆ యువకుడు ఎక్స్పెరిమెంట్ కింగ్ అనే ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు. బిచ్చగాడి రూపంలో మారి 1.5 లక్షల క్యాష్ చిల్లర నాణ్యాల రూపంలో తీసుకెళ్తే ఐఫోన్ 15 కొనేందుకు వీలవుతుందా కాదా అంటూ అతను చేసిన ఓ సోషల్ ఎక్స్పెరిమెంటే ఇది. అతనికి ఫోన్ అమ్మేందుకు నిరాకరించిన షాపుల వాళ్ళకి అవకాశం దక్కలేదు. కానీ ఫోన్ అమ్మిన షాప్ ఓనర్కు మాత్రం కావాల్సినంత ప్రచారం దొరికింది. దాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేసిన తర్వాత షాప్ యజమానికి కస్టమరే దేవుడు. అందుకే చిల్లర తీసుకొని మరీ ఐఫోన్ ఇచ్చేశాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఐఫోన్ కొన్న వ్యక్తి ముంబైలో సులభ్ కాంప్లెక్స్ నిర్వహించి ఉంటాడని, అందుకే అంత చిల్లర వచ్చిందని మరో నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. అఫ్కోర్స్ ఇవన్నీ పాత ట్రిక్కులే అన్నా కొత్తగా ఏదైనా ట్రై చేయరాదు అంటూ మరో నెటిజన్ ఓ చిలిపి కామెంట్ కూడా పెట్టేశాడు. ఏది ఏమైనా ఈ చిల్లర చిలిపి వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది.